నమస్కారం. శ్రీ ప్లవనామ సంవత్సర 2021-22 ద్వాదశ రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. పెద్దలకి, వేద శాస్త్ర పండితులకి, మహనీయులకి, పూజ్యులు అందరికీ కూడా నమస్కారం. ఈ ప్లవనామ సంవత్సరం అందరికీ కూడా శుభాలు కలిగజేయాలని చెప్పినని ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్లవనామ సంవత్సరం అందరికీ కూడా శుభాన్ని కలుగ చేయాలని, అందరిళ్ళల్లో కూడా సిరి సంపదలతోటి లక్ష్మీ కటాక్షతోటి అందరూ ఆనందమయ జీవితాన్ని గడపాలి, ఈ ప్లవనామ సంవత్సరం ఆ విధమైనటువంటి ఆశీస్సులు మనకి ఇవ్వాలి అని చెప్పని పరమాత్ముణ్ణి ప్రార్థన చేస్తూ, హరిహి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిస్తేదసాదనం. ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతే ధేనామవిత్రివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. శ్రీ ప్లవనామ సంవత్సరం 2021-22 12 రాశుల యొక్క రాశిఫలాల కార్యక్రమంలో తులారాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో సంవత్సర రాశి ఫలితాన్ని మనం చెప్పుకుందాం. తులారాశి వారికి తులారాశి వారికి ఆదాయం 2, వ్యయము 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రెండింటికి కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది తులారాశి వారికి. ఏమంటే ఆదాయం ఏమో 2 ఉంది, వ్యయం ఏమో 8 ఉన్నది, ఏమిటి ఇది, ఎట్లా మాకు మా యొక్క పరిస్థితి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందో మొదట్లోనే మీరు సెలవిచ్చేశారే అని కొంతమంది ఆందోళన చెందుతూ ఉన్నారేమో. ఏమీ అక్కర్లేదు, ఇలా ఉండటమే మీకు చాలా యోగం. ఎందుకంటేనే వివరణిస్తా ఇప్పుడు. ఇప్పుడు ఆదాయం 2 అన్నారు కదండి, వ్యయం 8, అంటే ఏదో రకంగా వ్యయం చేస్తారు మీరు. అంటే మీ ఆదాయం సపోజ్ ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఆదాయం ఉందనుకోండి, ఆ 1 లక్ష రూపాయల ఆదాయంతో మీరు ఏమైనా అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు కదా, కానీ వ్యయం అవుతుంది. అందువల్ల ఏంటంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫార్మాలు చూసుకుని మీకు ఎంత ఆదాయం ఉందో బేరీజ్ వేసుకుని ఏ బ్యాంక్ వారో ఎవరో మీకు రుణం ఇస్తారు, అప్పు ఇస్తారు. ఆ అప్పు పోయిన డబ్బు మీ దగ్గర ఏమైనా ఉందా లేదు, ఇప్పుడు అకౌంటింగ్ సిస్టంలోకి వెళ్తే వచ్చి ఫలాని వారి దగ్గర జమ ఉంది కానీ ఇది మన దగ్గర లేదు, వ్యయం అయిపోయింది అంటే బ్యాంక్ వారికి వాడికి కట్టేసాం, అపార్ట్మెంట్ వాడికి కట్టేసాం అంటే వ్యయం అయిపోయింది. అంటే ఇప్పుడు 2 లెక్కలు వేసుకుంటే ఏమైనాయి, ఆదాయం ఏమో 1 లక్ష ఉంది, వ్యయమో 5 లక్షలు ఉంది, కాబట్టి వ్యయం ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం ఏమిటి, ఒక స్థిరాస్తిని మీరు ఏర్పాటు చేసుకుంటారు అని అర్థం. అపార్ట్మెంట్ కొనవచ్చు, లేదా ఇంకో మంచి కార్యక్రమాన్ని చేయవచ్చు. ఇలాంటి వాటికి మీరు శుభ ఫలితాలను ఇచ్చేటువంటి యొక్క కార్యక్రమాన్ని, ఉత్తరత్ర ఉపయోగపడేటువంటి యొక్క కార్యక్రమాన్ని, నలుగురికి ఉపకరించేటువంటిది మీ యొక్క సొంతానికి కూడా ఉపకరించేటువంటి యొక్క కార్యక్రమాన్ని మీరు చేస్తారు అని దీంట్లో దీని యొక్క అభిప్రాయం. కనుక ఆదాయం 2, వ్యయం 8 అంటే మనం ఎప్పుడు కంగారు పడకూడదు, ఆ పై విశేషాన్ని చూసి భయపడకూడదు, ఆందోళన చెందకూడదు. ఇది చాలా శుభమైనటువంటి యొక్క పరిణామం మీకు అని చెప్పుకోవాలి. అంటే ఏదో ఒకటి వస్తువుని కొంటారు, ఒక స్థిరాస్తిని ఏర్పాటు చేసుకుంటారు మీరు, అది వ్యయం అన్నమాట. అది ముందు చూపుగా చాలా మంచిది, ఆదాయం తక్కువ ఉంటే వ్యయం ఎక్కువగా ఉంటే మంచిది. అలాగే రాజపూజ్యం 1, అవమానం 5 అని చెప్పి నన్ను అన్నారు. మరి దీనికి ఏమిటండి వివరణ,
ఎక్కడికి వెళ్ళినా కానీ అవమానం పాలై రమ్మనమంటారా అని మీరు అనుకోవచ్చు. అది కాదు దాని అర్థం. దానికి ఏంటంటే, మనం మంచి పని చేస్తాం. ఒక మంచి పని చేసినప్పుడు ఆ మంచి పనిని ఆనందించేటువంటి వాళ్ళు ఒకడు ఉంటాడు, విమర్శన చేసేటువంటి వాళ్ళు ఐదుగురు ఉంటారు. కానీ మన సంకల్పం మంచిదయ్యి నలుగురికి మంచి చేద్దాం అనేటువంటి యొక్క సంకల్పంతో మనం ఇంకొక ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేసినట్టయితే మొట్టమొదట్లో దాన్ని అభినందించేటువంటి వాడు ఒకడే ఉండొచ్చు, అవమానించేవాడు ఐదు ఉండొచ్చు. కానీ మన దృఢ సంకల్పంతో మన సంకల్పం మంచిదై ఉండాలి. మన సంకల్పం మంచిదిగా ఉండి దాంతో మనం ఈ యొక్క విమర్శల్ని వాటికి మన అనుసరించేటువంటి వాళ్ళు కాకుండా మనని విమర్శ చేసేటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళి సఫలీకృతమయ్యి ఈ సమాజానికి మనవంతు కర్తవ్యాన్ని అందించి సర్వమానవ సౌభ్రతతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించేటువంటి యొక్క గుణం కలిగి ఉంటారు ఈ రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు వాళ్ళు అని చెప్పిన నేను మనవి చేస్తూ ఉన్నా మీకు. చూసారా, అలా మీరు తలుచుకోవాలి. అది దాని ఎక్స్ప్లెనేషన్. నేను చెప్పడం కాదు, ఇది అసలు ఆ సిద్ధాంతాన్ని అలాగే తీసుకోవాలి అందరూ కూడా. అది దాని వివరణ. అంతేగాని ఆదాయం రెండు ఉందండి, ఎనిమిది ఉందండి, ఒకటే ఉంది రాజపూజ్యం, అవమానం ఎక్కడికి వెళ్ళినా ఐదు ఉన్నదండి, ఇంట్లో కూర్చుంటే మేలు, ఎక్కడికి వెళ్ళినా అవమాన పాలవుతామేమో అనేటువంటి యొక్క వేరే అర్థాలని మనం తీసుకోకూడదు. నేను చెప్పినటువంటి యొక్క మంచి యోగ్యమైనటువంటి యొక్క అర్థాన్ని దీన్ని మనం తీసుకోవాలి. మీకు చాలా శుభదాయకం ఈ విధంగా ఉంటాము అని మనం చేస్తూ ఉన్నాం. తర్వాత మొట్టమొదటి ఇప్పుడు మనం తులారాశి వారికి మిగతా గ్రహాలు పెద్ద గ్రహాల యొక్క సంచారం ఎలా ఉందో దాన్ని బట్టి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. పెద్ద గ్రహాలంటే ఏం లేదు, అన్నీ పెద్ద గ్రహాలే. కాకపోతే ఒక రాశిలో గ్రహాలు ఎప్పుడు ఒకసారి కూర్చోవు, దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం, తిరుగుతూ ఉంటాయి. అయితే ఆ తిరగటంలో 12 రాశులు ఉన్నాయి, 12 రాశుల్లోనూ అవి తిరుగుతూ ఉంటాయి. ఆ రాశి ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళటానికి ఒక గ్రహానికి 365 రోజులు పట్టచ్చు, ఒక గ్రహానికి 2.5 సంవత్సరాలు పట్టచ్చు, ఒక గ్రహానికి 1.5 సంవత్సరమే పట్టచ్చు, ఒక గ్రహానికి 2.5 రోజుల్లోనే మార్పు రాచు ఇంకో గ్రహ రాశిలోకి వెళ్ళిపోవచ్చు, కొంత 45 రోజుల్లో వెళ్ళవచ్చు, కొంత ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావచ్చు. ఇట్లా ఆ దాన్ని బట్టి ఎక్కువ కాలం ఆ ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాన్ని తీసుకుని ఎక్కువ కాలం ఉంటారు కాబట్టి సంవత్సరం మొత్తం ఫలితాలు వాటిని తర్వాత మామూలుగా తిరిగే వాటి రెండు తీసుకుంటాం. కొంత పెద్ద గ్రహాలతో సంవత్సర ఫలితాలు కూడా చెప్పుకుంటాం. అలాగే నెలకి తర్వాత 45 రోజులకి 60 రోజులకి మారేటువంటి యొక్క గ్రహాలు ఉంటాయి, మాసవారీ ఫలితాలు చెప్పినేటప్పుడు ఆ గ్రహాలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని అన్నీ కలుపుకొని పెద్ద గ్రహాన్ని ఆ గ్రహాలని కూడా కలుపుకొని మాస ఫలితాలు చెప్తూ ఉంటాం. ముఖ్యంగా సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు ఈ పెద్ద గ్రహాల యొక్క సంచారం బాగా ఫలితాన్ని ప్రభావం చూపిస్తాయి, అందుకోసం వాటిని చెప్పుకుంటున్నాం. అన్ని గ్రహాలు చెప్తాం. ఇప్పుడు గురువు గారిని తీసుకుందాం. గురువు యొక్క బలం ఉంటే మిగతా బలాలన్నీ ఉన్నట్టే, అన్ని గ్రహాల బలం ఉన్నట్టే, గురువు యొక్క అనుగ్రహం సంపాదిస్తే చాలు. గురుగ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే, సెప్టెంబరు 14వ తారీఖు వరకు కూడా ఈయన కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే సంచారం అంటే పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు. ఐదింట సంచారం ఎలా చేస్తున్నాడు, లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఐదింట సంచారం చేస్తున్నాడు, కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు, గురువు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు చెప్పినటువంటి దాంట్లో గురువు గారి యొక్క చాలా బాగా ఉంది అనేటువంటి దానికి అవకాశం మనకేమి ఇక్కడ గురువుగారు ఇవ్వాల. మరి ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉంటాడా, ఈ ఐదులో ఉంటే ఇట్లాగేనా అని మీరు ఒక ఆందోళన చెందుతున్నారు. అక్కర్లా, శాస్త్రానికి వెళ్ళాలి. మళ్ళా శాస్త్రం శాస్త్రంలో ఏం చెప్పారంటే, గురువు గారు గనక పంచమంలో గనక ఆయన సంచారం చేస్తూ ఉంటే పంచమంలో చేసేటువంటి యొక్క గోచార గురువు సంపదలను ఇస్తాడు అని శాస్త్రం ఉంది, నేను చెప్పింది కాదు. కాబట్టి గురువు గారు సంపదలను ఇస్తాడు మీకు, గురువు యొక్క అనుగ్రహం పూర్తిగా ఉన్నది. అంతేగాని వాడు లోహమూర్తిగా ఉన్నాడు, ఎక్కడో
శనింట్లో గురువుగారు సంచారం చేస్తున్నాడు, ఏ ఆరింటో ఉన్నాడు అనేటువంటిది మీరు మనం పెట్టుకోకూడదు. ఈ ఐదింటో సంచారం చేస్తున్నాడు కలిసి వస్తుందా అనేటువంటి దానికి శాస్త్రంలో చెప్పిన దానికి మళ్ళీ మనం వెళ్ళాలి. లోహమూర్తి మంత్రం కాదు, మూర్తిమంతం చెప్పుకుంటాం మనం, కానీ ఏ యొక్క స్థానం కూడా చూడాలి. ఇప్పుడు మనం ఆ స్థానం ఏంటి, ఐదో స్థానం. పంచమంలో గోచార గురువు పంచమంలో సంచారం చేస్తూ ఉంటే సంపదలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం చెప్తుంది. కాబట్టి గురువు మీకు శుభయోగాన్ని ఇస్తాడు, అనుకూలంగా ఉన్నది ఆయన యొక్క సంచారం తులారాశి వారికి. మరి తర్వాత అండి, తులారాశి వారికి బాగా యోగప్రదంగా ఉంటుంది. తర్వాత తదుపరి ఆయన నవంబర్ 20 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. మకర రాశిలో సంచారం, అక్కడ శనితో కూడి సంచారం చేస్తూ ఉంటాడు. శనికి అది స్వక్షేత్రం, కాబట్టి స్వక్షేత్రంలో సంచరించేటువంటి యొక్క శనితోటి కూడి కొద్ది కాలం వెనక్కి వచ్చి మకర రాశిలో సంచారం చేసేటువంటి యొక్క గురువుకి నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది. కాబట్టి తులారాశి వారికి ఆ పీరియడ్లో కూడా గురువు వెనక్కి వచ్చినా కూడా రాజయోగాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ పీరియడ్ కూడా గురువు గారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది తులారాశి వారికి. తర్వాత మళ్ళా తిరిగి కుంభరాశిలోకే ప్రవేశం చేస్తారు ముందుకెళ్ళిపోయిన తర్వాత. కాబట్టి ఓవరాల్గా చూస్తే శుభయోగాన్నే ఇస్తున్నాడు. ప్లవనామ సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి గురువు గ్రహం సంపూర్ణంగా అనుగ్రహాన్ని ఇస్తాడు. ఆయన అనుగ్రహం పూర్తిగా ఉన్నది, బాగా ఉన్నది తులారాశి వారికి. మీరు వేరే వేరే ఆలోచనలు పెట్టుకుని వేరే వేరే ఏదో వినుంటారేమో బహుశా, కాబట్టి ఆ భయాందోళనన్నీ తొలగించుకొని గురువు గారి యొక్క అనుగ్రహం మీకు చాలా బాగా ఉన్నది, అది మాత్రం తీసుకోండి. ఇక శని సంచారం ఎలా ఉంది? శని ఈ సంవత్సరం అంతా కూడా 4 గంటల సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే మనకి 4 గంటల సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ తులారాశి వాళ్ళందరూ కూడా ఇప్పటికే కొంత భయాందోళనలో ఉన్నారు వాళ్ళు. ఏమని, అర్ధాష్టమ శని అండి, అర్ధాష్టమ శని మాకు ఏమి యోగిస్తుంది అని చెప్పినని ఒక లోపల ఆందోళన కనపడుతోంది తులారాశి వారందరికీ కూడా. ఆ బెంగ తీసేసేసుకోండి, మీకు అక్కర్లా, భయాందోళన అక్కర్లా మీకు. ఎందుకని అంటే, నేను చెప్పాను కాబట్టి భయాందోళన తీసేసుకోమని కాదు, శాస్త్రం ఏం చెప్పారో చూసుకుందాం. అంటే మీకు శని ఎవరు తులారాశి వాడికి? చతుర్థాధిపతి, పంచమాధిపతి. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి యొక్క శని చతుర్థంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అర్ధాష్టమ స్థానం అయినటువంటి యొక్క శని అర్ధాష్టమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. వాడి ఇంట్లోనే వాడు సంచారం చేస్తూ ఉన్నాడు. ఎవరింట్లో వాడు సంచారం చేస్తూ శుభయోగాన్ని ఇస్తాడని శాస్త్రం. కాబట్టి తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషము వర్తించదు. కాబట్టి మీరు ఆనందంగా ఉండవచ్చు, సంవత్సరం అంతా ఆనందంగా ఉండవచ్చు, మంచి శుభ ఫలితాన్ని పొందబోతూ ఉన్నారు మీరు శనిగ్రహం ద్వారా. కాబట్టి అర్ధాష్టమ శని దోషాన్ని మర్చిపోండి, మీరు మీకు ఆనందంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా శని అనుకూలంగా ఉంటుంది, సంచారం అనుకూలంగా ఉంది. అంతే, ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు తులారాశి మీద శనికి ప్రతి గ్రహానికి కూడా ఉచ్చ నీచ రాశులు ఉంటాయి, కొన్ని రాశులు. ఆ రాశిలో మీ తులారాశి ఉన్నదే శనికి ఉచ్చరాశి. మీ రాశిలోకి శని ప్రవేశిస్తే వాడికి ఉచ్చస్థితి అన్నమాట. అంటే ఉచ్చస్థితిని సంక్రమింపజేసేటువంటి యొక్క శనికి తులారాశి అయితే, తులారాశి వాడికి 4వ శని అయితే ఉచ్చస్థితి, మీ తులారాశి అయితే శనికి ఇక అర్ధాష్టమ శని దోషం ఏందండి? కాట్లేదు. కాబట్టి మీరు దీనికి మాత్రం ఏ విధమైనటువంటి యొక్క బెంగని మీరు పెట్టుకోవాల్సినటువంటి యొక్క అవసరం లేదు. శని సంపూర్ణంగా మీకు యోగకారకుడు. సంవత్సరం అంతా కూడా 4 గంటల అనగా అర్ధాష్టమంలో మకర రాశిలో మంచి యోగకారకుడుగా ఉన్నాడు. అంటే ఇంకోటి, చతుర్థంలో గనక శని 4 గంటల, మిగతా ఏ రాశిలో వాళ్ళకైనా 4 గంటల శని ఉంటే అప్పుడు అర్ధాష్టమ శని దోషం ఉంది అని చెప్పి అనుకుంటాం. కానీ తులారాశి వారికి 4 గంటల శని ఉంటే అది అర్ధాష్టమ శని దోషం కింద రాదు. ఎందుకని, మీ రాశే ఉచ్చరాశి శనికి. అట్లాగే 4వ వాడు 4 గంటలో ఉన్నాడు, అది యోగం. కనుక తులారాశికి మాత్రమే అర్ధాష్టమ శని దోషం లేదు. మిగతా ఇంకోటికి మిథున రాశి వాడికి 4 గంటలు ఉన్నాడు ఉంటుంది, లేకపోతే సింహరాశి వాడికి 4 గంటల శని ఉంటే అర్ధాష్టమ శని దోషం ఉండొచ్చు.
ఆ పరిస్థితులు వాతావరణాన్ని బట్టి అది ఎలా తొలుగుతుందో లేకపోతే అలాగే ఉంటుందో అప్పుడు అలా చెప్పుకుంటాం. కాబట్టి అందరికీ ఒకే శాస్త్రం చెప్పం, అందరినీ సంతోషపెట్టాలని. ఉన్న శాస్త్రాన్ని అన్వయించి చెప్తాం, అది దాంట్లో ఉండేటువంటిది. కాబట్టి దాన్ని వదులుకోండి, మీరు ఆ భయాన్ని వదిలేసేయండి. ఎందుకంటే మీ రాశి వాళ్ళ దగ్గర నుంచే అయ్యా మాకు అర్ధాష్టమ శని, ఇంకోటి కూడా ఉంది రాబోతుంది అష్టమ రాహువు, ఏం చేయమంటారండి అని అనేక మెసేజెస్ మా ఛానల్కి వచ్చాయని చెప్పని వాళ్ళు చెప్పారు నాకు. అందుకనే దీని గురించి ఎక్కువగా స్ట్రెస్ చేసి తులారాశి వారికి భయాందోళన తొలగిపోవటాలి అని చెప్పనని ఇంత ఎక్కువగా చెప్పిందే మళ్ళా చెప్తున్నా సోచి చెప్పానని అనుకోవద్దు తమరు. దయచేసి నలుగురు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి అనేటువంటి యొక్క జేయం రాశి ఫలాల కార్యక్రమం. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ చెప్పేటువంటి వాళ్ళు చెప్పాలి. చెప్పి ఏదైనా దోషాలుంటే నాయన ఇదిగో ఉన్నాయని చెప్పాలి. తర్వాత చాలా కోణాలు ఆలోచన చేసి ఏ కోణంలో కూడా సరైనటువంటి ఇది లేదు అంటే అప్పుడు చెప్పాలి. కానీ కించిత్ దోషం ఎటు చూసినప్పటికీ కూడా కనపడుతోంది, కాబట్టి జాగ్రత్తగా ఈ చదువుకోండి, ఇది చేయాలని చెప్తా. అది దాంట్లో ఉండే విశేషం. తర్వాత ఇప్పుడు రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది. రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశిలో అంటే వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అష్టమంలో రాహు ఉంటే మరి అదేమైనా మంచిదండి? మంచిది కాదు, కనుక దోషమేను అని చెప్తారు. అంతవరకే ఆగిపోవటానికి అవకాశం లేదు. ఇక్కడ అష్టమ రాహు సంచారం గురించి కూడా తులారాశి వారు భయపడుతూ ఉన్నమాట, వాస్తవమే. అయితే దాన్ని ఏ విధంగా మీరు చెప్తారు అని చెప్పినానంటే, ఇక్కడ రాహువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో. కాబట్టి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే మన ప్రేక్షకులందరికీ తెలుసు, నేను కూడా చెప్పక్కర్లా, మీరే నాకు చెప్తారు. కాబట్టి మూర్తివంతం చేత రాహు శుభుడు అష్టమంలో ఉన్నా సరే, కనుక తులారాశి వారికి అష్టమంలో సంచరించేటువంటి యొక్క రాహువు శుభుడు, శుభ ఫలితాలను ఇస్తాడు, సువర్ణమూర్తిగా శుభ ఫలితాలను ఇస్తాడు. కాబట్టి అర్ధాష్టమ శని దోషం కానీ అష్టమ రాహు దోషం కానీ తులారాశి వారికి ఏమాత్రమూ వర్తించదు, ఆనందంగా ఉండండి. ఈ సంవత్సరం అంతా ఆనందంగా ఉండండి, సుఖ సంతోషాలతోటి మీరు జీవితాన్ని గడపండి అని నేను ఆశీర్వదిస్తున్నాను. చిన్నవాళ్ళు అయితే పెద్దవాళ్ళకి మనవి చేస్తూ ఉన్నా, మేలు చేస్తాడు. చూసారా, ఇప్పుడు మేలు జరుగుతుంది అని అంటే కూడా మీరు భయపడుతున్నారు. ఆ భయాన్ని తీసేసుకోండి, ఆనందపడండి. ఇది దీంట్లో ఉండేటువంటి యొక్క మంచి ఉన్నతమైన రహస్యం. కనుక అర్ధాష్టమ శని దోషం, అష్టమ రాహు దోషము ఈ తులారాశి వారికి లేదు. దీన్ని ఏం చేస్తారంటే మీ బంధువుల్లో మిత్రుల్లో ఎవరికైనా సరే ఇలాంటి ఆలోచనలోనే వాళ్ళు ఉండి ఉంటారు, వాళ్ళకి చెప్పండి ఇది ఇలా ఫలాన్ని ఈ కారణాల మూలంగా ఆ శని నాలుగింటున్నా మనకి యోగకారకుడు, సువర్ణమూర్తిగా ఉన్న రాహువు మనకి యోగకారకుడు అని చెప్పబడిందని వాళ్ళ భయాందోళన కూడా మీ మిత్రులకు కానీ మీ బంధువులకు కానీ మీ మన దగ్గర ఉండే పరివారం కానీ అందరికీ కూడా చెప్పి అందరి సంతోష పెట్టండి చక్కగా, ఈ విన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా. తర్వాత కేతువు యొక్క సంచారం. కేతు సంచారం ఏ విధంగా ఉన్నది అంటే, కేతు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే తులారాశి వాడికి రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు. ధనస్థానంలో ఉన్నాడు, విద్యాస్థానంలో ఉన్నాడు, అక్కడ కూడా ఆయన కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ధనాదాయం బాగా ఉంటుంది, ధన యోగాన్ని ఇస్తాడు, రెండింటి ఉన్నాడు కాబట్టి. విద్యనిస్తాడు కేతువు, సువర్ణమూర్తిగా ఉన్నాడు, అద్భుతంగా ఉంది కేతువు యొక్క సంచారం తులారాశి వాళ్ళకి. ఇప్పుడు మనం ఇంతవరకు కూడా పెద్ద పెద్ద గ్రహాలను చూసాం, ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. వ్యవసాయదారులకి ఏ విధంగా ఉంటుంది. వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా బాగా పండుతాయి, చేతికి వస్తాయి. ఈ పైన గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి కదండి, వ్యవసాయదారుడు బాగా ఏమవుతుంది? బాగా ఉంది, ఎందుకంటే శని కూడా బాగున్నాడు కదా, అందువల్ల అది బాగుంటుంది. కుజుడు బాగున్నాడు, గురువుగారి అనుగ్రహం ఉన్నది కనుక వాళ్ళకి బాగా ఉంటుంది.
అయితే రెండు పంటలు బాగా ఉంటాయి కానీ కొంత తాలు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ గిట్టుబాటు ధర కంటే బాగానే ఉంటుంది. మొత్తం మీద వ్యవహారం బాగానే ఉంటుంది. వ్యవసాయం విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? గురుకులం బాగా ఉంది కదా విద్యార్థులకి, కాబట్టి మంచి ర్యాంకుల్లో పాస్ అవుతారు. మీరు అనుకున్నటువంటి యొక్క ఆ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ అలాంటి వాటిల్లో మంచి ఫార్మసీలో కానీ ఇలాంటి వాటిల్లో ఉత్తీర్ణులు అవుతారు. ఆ కోర్సుల్లో మీకు లభిస్తుంది, ఆ ప్రవేశం లభిస్తుంది. మీరు అనుకున్న వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది? వ్యాపారస్తులకి ఒక నెలలో బాగా ఉంటుంది, మరో నెలలో కొంత వ్యాపారం తగ్గుతుంది. అయితే అది మిశ్రమంగా ఉంటుంది, మొత్తం మీద లాభంగానే ఉంటుంది ఈ సంవత్సరం ప్రవణామ సంవత్సరము. అయితే విపరీతమైనటువంటి యొక్క లాభాన్ని మాత్రం ఆశించడం కాదు, మొత్తం మీద బాగానే ఉంటుంది, కిందటి సంవత్సరం అనగా లాభాలు వస్తాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఈ ప్లవనామ సంవత్సరంలో అంతా కూడా ఉద్యోగులకి సాఫీగా సాధారణంగా జరిగిపోతూ ఉంటుంది. అంతకంటే ఏం కావాలండి? ఒడిదుడుకులు ఏమీ లేకుండా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రమోషన్తో కూడినటువంటి యొక్క బదిలీలు ఉంటాయి మీకు తప్పకుండా. అయితే ఏమిటి అయితే అన్నారండి అంటే, మీరు ఆశించినటువంటి యొక్క ప్రదేశానికి ట్రాన్స్ఫర్ కాకపోవచ్చు, బదిలీతోటి ట్రాన్స్ఫర్ ఉంటుంది. కానీ మీరు ఏదో ఒక ప్రదేశానికి అనుకుంటారు అక్కడైతే బాగుంటుందని చెప్పిన, అలాగే మీరు కూడా పైవారి అధికారులకి చెప్పుకుంటారు, కానీ ఆ ప్రదేశం కాకుండా వేరే ప్రదేశానికి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే వెళ్ళిన ప్రదేశంలో మీకు బాగా ఉంటుంది, ఆదరాభిమానాలు చక్కగా ఉంటాయి, మీ మాటకు అక్కడ జల్లుబాటు అవుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆనందంగా స్వీకరించి వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. స్త్రీలకు ఎలా ఉంటుంది? గురుశనులు బలం చాలా బాగా ఉంది కాబట్టి, రాహు బాగున్నాడు కాబట్టి, ఇక్కడ కేతు కూడా సువర్ణమూర్తులుగా ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి స్త్రీలందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. మీ గౌరవాలకి ఏమీ లోటు ఏం రాదు, అన్యోన్య దాంపత్యం ఉంటుంది, చక్కగా సుఖజీవనం ఉంటుంది, చక్కగా మీకు అందరికీ కూడా బాగుంటాయి. ఈ జాయింట్ పెయిన్స్, మెడ నొప్పులు, ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లు ఇలాంటివి ఏమైనా ఉంటే కొంత స్వల్పకాలంగా ఉంటాయి, తర్వాత వాటికి ఒక పర్మనెంట్ సొల్యూషన్స్ మీకు లభిస్తాయి. అది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. తర్వాత కళాకారులకు ఏ విధంగా ఉంటుంది? కళాకారులకు కూడా అత్యంత అనుకూలమైనటువంటి యొక్క స్థితి, అంటే సినిమా రంగంలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కళాకారులే, అలాగే సినిమా ఉండే కెమెరామెన్ను, తర్వాత ఏమో దర్శకులు, తర్వాత ఇంకా అలాంటి ఆ టెక్నీషియన్స్ వాళ్ళందరూ, ఫోటోగ్రాఫర్స్, ఈ కెమెరా వీళ్ళందరూ కూడా టెక్నీషియన్స్ కూడా ఈ కళాకారుల కిందనే వస్తారు. వాళ్ళందరికీ కూడా బాగుంటుంది, మీ ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది. అంత అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సంవత్సరం ప్లవనామ సంవత్సరం. న్యాయవాదులకి కూడా గురుశనుల యొక్క ప్రభావం తోటి చాలా బాగా ఉంది, మీకు ప్రాక్టీస్ కూడా బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం ఎక్కువగా ఈ క్రిమినల్ లాయర్స్కి బాగా ఎక్కువగా ప్రాక్టీస్ ఉండేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. తర్వాత కుజుడు రాజు కాబట్టి, కుజుడు ఎక్కువగా కూడా కాస్త వాడికి ఈ దాంపత్య సుఖాన్ని అనుభవించకుండా ఎడబాటు కలిగించేటువంటి, ఒక్కొక్క గ్రహానికి ఒక వినోదం మనం ఏం చేస్తామండి, అలాంటిది వాడికి, వాడి దగ్గర ఒక లక్షణం ఉంది కాబట్టి. తర్వాత ప్రేమ వివాహాలు కూడా వాడే కారకుడు కాబట్టి అలాంటిది ఏదైనా ప్రేమ వివాహాలు జరగవచ్చు, అలాగే మామూలు వివాహాలు జరిగిన వాటిలో కూడా కొన్ని ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఇలాంటి కేసులు కొద్దిగా కనపడుతూ ఉంటాయి ఈ సంవత్సరంలో కొద్దిగా ఎక్కువగానే. అట్లాగే అందువలన ఈ వీటిల్లో ఫ్యామిలీ కోర్టు న్యాయవాదులకు కూడా కొద్దిగా మంచి ప్రాక్టీస్ ఉండేటువంటి అవకాశాలు కుజగ్రహం రాహు కల్పిస్తాడు అని మనం చేస్తూ ఉన్నాను. తర్వాత డాక్టర్లకి కుజుడు రాజు కాబట్టి, రాజు అది కుజగ్రహం యాక్సిడెంట్స్ కానివ్వండి, తర్వాత మరి అబార్షన్స్ కానివ్వండి, తర్వాత రక్త సంబంధమైనటువంటిది కానివ్వండి, ఎలర్జీ వ్యాధులు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఆయన యొక్క పోర్ట్ఫోలియో కుజగ్రహం వాడే రాజు ఈ ప్లవనామ సంవత్సరానికి. కాబట్టి అద సంబంధమైనటువంటి వాళ్ళ డాక్టర్లందరికీ కూడా బాగా ఉంటుంది ప్రాక్టీస్. చేతి ఉత్తిదారులందరికీ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం దేవత అగ్నిదేవుడు కాబట్టి అగ్నిని ఆరాధన మనం చేస్తే ఏ గ్రహాలు ఎట్టా ఉన్నప్పటికీ కూడా మనకి ఏమీ ఇబ్బంది లేదు, అన్నీ బాగుంటాయి. ఇది ఫైనల్గా మనం తెలుసుకోవాల్సినటువంటిది.
జ్యోతిష్ శాస్త్రంలో ఇది గొప్పగా ఉంటుంది. ఇదే ప్రతివాడు తెలుసుకోవాలి. మనకి ఏ గ్రహం 9 గ్రహాలు అననుకూలంగా ఉన్నా సరే మనమేం బెంగపడక్కర్లా. ఎందుకు, ఈ ఆ సంవత్సరానికి అధిదేవత ఎవరా చూస్తాం. సంవత్సర దేవత అగ్ని. ఈ సంవత్సరం అగ్నిదేవుడు అంటే అగ్నిదేవుడు మనం ఎట్టాగో ప్రార్థన చేయలేం. అంటే మనం హోమాలు యజ్ఞాలు ఇవన్నీ మనం చేయగలమా, మనం అంత సామాన్య మానవులం. అయితే యజ్ఞం హోమాలు చేసేటువంటి వాళ్ళకంటే కూడా ఎక్కువ ఫలితాన్ని మనకి చాలా ఇంట్లో కూర్చుని చేసుకునేటువంటి ఒకటి ఇచ్చారు. అది ఏమిటి అంటే ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానం చేసి సూర్యభగవానుడు ఉదయించే సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుందాం. అదే అగ్ని ఆరాధన. అగ్నిర్వాయుష్య సూర్యస్య అన్నారు. అంటే అగ్నిదేవుడిని ఆరాధన చేయటం అంటే సూర్యుడికి నమస్కారం చేయటం. సూర్యుడు అగ్ని ఒకటే కాబట్టి సూర్యుడికి ప్రత్యక్ష దైవం కనపడుతూ ఉంటాడు ఆయన మనకి. చక్కగా ఆనందంగా సూర్యదేవుడికి నమస్కారం పెట్టుకోండి. నమస్కార ప్రియుడు పైగా ఆయన ఒక నమస్కారం పడితే చాలు, ఒబ్బిపోయి మనకు అన్ని చేసి పెడతాడు ఆయన. అన్ని గ్రహాలని వాడు చూసుకుంటాడు. కాబట్టి సూర్య ఆరాధన చేయండి, ఉదయాన్నే నమస్కారం చేయండి స్వామివారికి. అట్లాగే దీపారాధన కూడా అగ్ని ఆరాధన. దీపారాధన చేయకుండా ఏ కార్యక్రమం భారతీయులు చేపట్టరు. కనుక ఉదయం సాయంత్రం కూడా దీపారాధన ప్రతి ఇంట్లో కూడా చేసుకోండి. ఏ గ్రహాలు కూడా మీకు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా మారుతాయని చెప్పనని నేను మనం చేసుకుంటున్నా. కొద్దో గొప్ప ఏదో కాస్త వేదం చిన్నప్పుడు ఒక స్టూడెంట్ని కాబట్టి తర్వాత ఏమో శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి కాబట్టి మీకు నేను ఆ వాటి యొక్క సారాంశంగా మీకు చెప్తున్నాను. దీపారాధన ఉదయం సాయంత్రం తప్పకుండా ప్రతి ఇంట్లో కూడా చేసుకోండి. సూర్యభగవానుడికి నమస్కారాలు చేసుకోండి. తర్వాత చెప్పబోయే చిన్న చిన్నవి చేసుకోండి. ఇవి మెయిన్. ఈ సంవత్సరానికి అగ్నిదేవుడు అధిపతి కాబట్టి సూర్యారాధన దీపారాధన ఈ రెండు మిమ్మల్ని కాపాడతాయి, ఆనందంగా జీవితాన్ని అనుభవింపజేస్తాయి అని చెప్పి మనం చేసుకుంటూ మీ గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో పక్కన పెట్టేసండి. విన్నాం అయిపోయింది సంతోషం. ఇది మాత్రం మరి అమలు పరచండి. అందరూ ఆనందంగా సుభిక్షంగా ఉంటారని చెప్పని మనస్ఫూర్తిగా మనం చేస్తూ ఉన్నా ఇది సత్యం. ఇప్పుడు ఈ ప్రతి తడవా కూడా మనం ఏదో నెలవారీ ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఏప్రిల్ నెలకి కొద్దిగా విశేషం చెప్తాను. రవి సంచారం మీకు అందరికీ కూడా మేనంలోనూ మేషంలోనూ సంచారం చేస్తాడు. 10 వాడు రవి మనకి కాబట్టి ఆ మిత్రక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి శత్రుక్షయాన్ని చేస్తాడు. అంటే మనలో ఉండేటువంటి యొక్క అంతఃశత్రువులు కామక్రోధాదుల్ని జయింపజేస్తాడు మన చేత. వాటిని మనం కంట్రోల్లో ఉంచుకోగలిగేటట్టు చేస్తాడు రవి యొక్క సంచారం. చాలా గొప్పది, మీకు అనుకూలంగా ఉంది. తర్వాత కుజుడు 2-7 వాడు ఈ రాశి వాళ్ళకి, ఈ తులారాశి వారికి. వారికి ఈ కుజుడు 1-13 దాకా వృషభంలో సంచారం చేస్తూ ఉంటాడు. అదే రాహు కుజరాహు యోగం అని చెప్పి ఇందాక చెప్పాను. అలాగే తర్వాత మిథునంలో భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు, శుభవ్యయం చేస్తూ ఉంటాడు. తర్వాత శుక్రుడు యొక్క సంచారం, శుక్రుడు 1-8 తులారాశికి అధిపతి శుక్రుడు. మళ్ళా అక్కడ వృషభ రాశి 8 వాడు కూడా వాడే 1-10 మీనరాశిలో ఉంటాడు. తర్వాత 11 దగ్గర నుంచి మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. పర్వాలేదు, సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు శుక్రుడు ఇస్తాడు మీకు. తర్వాత బుధగ్రహ సంచారం, 1-16 వరకు కూడా మీనంలో సంచారం చేస్తూ ఉంటాడు. అది చాలా యోగ్యమైనటువంటి యొక్క సంచారం, ఆనందదాయకమైన సంచారం బుధుడు. తర్వాత 17 కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. మొత్తం మీద బుధ సంచారం కూడా మీకు చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మాసాధిపతులను తీసుకుందాం. చిత్త నక్షత్రానికి మాసాధిపతి 1-12 వరకు కూడా, తారీఖు వరకు కూడా రాహు మాసాధిపతి. 13 తర్వాత నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు. కాబట్టి మీరు చిత్త నక్షత్రం వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్యని యూట్యూబ్లో తీసుకోండి, లేదా పుస్తకాలన్నీ చదువుకోండి. 33 శ్లోకాలు ఉంటాయి, చక్కగా చదువుకోండి. అలాగే అమ్మవారి యొక్క స్తోత్రం చదువుకోండి, దుర్గా అమ్మవారి స్తోత్రం. తర్వాత దుర్గా అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకోండి. తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. ఇవి చిత్తా నక్షత్రం వారికి. స్వాతి నక్షత్రం వారికి 1-12 వరకు కూడా కేతువు మాసాధిపతి, 14 తర్వాత నుంచి రవి మాసాధిపతి. కాబట్టి వీరికి దుర్గా స్తోత్రాలు చదువుకోండి, దుర్గా అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేసుకోండి. సూర్య ఆరాధన ఎలాగో చెప్పాను, ప్రతి వాళ్ళని చేయమని చెప్పాను, అది ఈ రెండు కూడా వారికి సరిపోతాయి. అలాగే విశాఖ నక్షత్రం వారికి 1-13 వరకు శని మాసాధిపతిగా ఉంటాడు. అలాగే 14 తర్వాత రాహు మాసాధిపతిగా ఉంటాడు. అందులో విశాఖ నక్షత్రం వారు ఈ రెండు కూడా కాస్త అననుకూలమైనటువంటి గ్రహాలు కాబట్టి మీరు
విశాఖ గురుస్తోత్రం చదువుకోండి. దేవానాంశ ఋషీణాంశ గురుంకాంశ రజన్యుభం అది అది ఒక 21 పర్యాయం చదువుకోండి. శని స్తోత్రం చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యువాగజం ఛాయా మార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం అది చదువుకోండి. అలాగే దుర్గా స్తోత్రం చదువుకోండి. దుర్గా అష్టోత్రంతో కుంకుమ పూజ చేసుకోండి. అన్నీ బాగా ఉంటాయి. మీ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, 5, 7, 9 బుధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి. తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో లాభస్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని శుభ ఫలితాన్ని తులారాశి వారికి సంప్రమింపజేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేజరా సుఖనో భవంతు స్వస్తి.